హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం మర్చిపోకండి. సో ఇవాళ వీడియో వచ్చేసరికి నేను ఒక మంచి బ్యూటీ టిప్ అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇదైతే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. సో ఇంతవరకు ఇది ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. మెయిన్గా ఈ ఫేస్ ప్యాక్ అనేది ఇదంతా ఎందుకు అంటే, ఫుల్గా ట్యాన్ అయిపోయినప్పుడు ఫేస్ అంతా మనం ఈ వీడియోలో చూపించే స్టెప్స్ అన్నీ ఫాలో అయితే కంపల్సరీ అనేది ఆ ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది, అండ్ ఫేస్ అనేది మంచిగా గ్లో అయితే వస్తుందండి. సో మనం మార్కెట్లో ఎలాంటి క్రీమ్స్ పెట్టి ఎంత యూజ్ చేసినా కూడా మనీ పోవటం తప్ప యూజ్ ఏమీ ఉండదు. సో ఇలా న్యాచురల్గా ఇంట్లో మన నేచర్లో ఉండే ఫ్రూట్స్ తోటి ఈజీగా ఇలా చేసేసుకోవచ్చండి. సో మీకు ఎలాంటి ఖర్చు కూడా ఎక్కువగా ఉండదు కాబట్టి మనం హ్యాపీగా వేసుకోవచ్చు, అండ్ దీనివల్ల ఎలాంటి కెమికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవండి. సో న్యాచురల్ బ్యూటీ టిప్స్ అన్నమాట ఇవన్నీ. దానికోసం నేను వచ్చేసరికి ఇక్కడ ఒక పప్పాయ తీసుకున్నానండి, దాంట్లో చిన్న ముక్క కట్ చేసుకున్నాను. సో కట్ చేసుకొని అవి చిన్న పీసెస్గా తీసుకొని నేను ఇక్కడ మిక్సీ పట్టేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి పప్పాయ జ్యూస్ అనేది అంటే అదనేది కావాలి, పప్పాయ పేస్ట్ అనేది. సో పప్పాయ పేస్ట్ కోసం నేను ఇలా తీసుకున్నాను. ఈజీగానే బ్లెండ్ అయిపోతుందండి. సో జస్ట్ ఒక పల్స్ అలా ఇస్ చేస్తే సరిపోతుంది. సో మనం ఎలాంటి వాటర్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ పప్పాయలో ఉన్న వాటర్తోనే ఇదంతా గ్రైండ్ అయిపోతుంది. సో చూసారు కదా, పేస్ట్ అనేది ఇలా స్మూత్గా ఉండాలండి. సో నేను ఇప్పుడు ఇదంతా యూజ్ చేస్తున్నాను అనమాట. సో మనము ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బౌల్లోకి తీసేసుకున్న తర్వాత చూడండి ఒకసారి ఇలా అయితే ఉండాలండి పల్ప్ అంతా. సో ఇప్పుడు నెక్స్ట్ మనము మెయిన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి క్లెన్సింగ్ అండి. క్లెన్సింగ్ కోసం మనము పప్పాయ తీసుకుంటున్నాము, అండ్ ఇక్కడ క్లెన్సింగ్లో మనం ఏమేమి యూజ్ చేస్తాము అంటే, ఒక టేబుల్ స్పూన్ పప్పాయ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి నేను రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నాను. ఇన్ కేస్ రోజ్ వాటర్ అవైలబుల్ లేదు అనుకుంటే మిల్క్ అయినా తీసుకోవచ్చండి. సో ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను, ఒక టేబుల్ స్పూన్ పప్పాయ అండ్ ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ తీసుకున్నాను. ఇదంతా బాగా కలుపుకోవాలండి. సో కొంచెం లిక్విడ్ ఫామ్ అయితే అవుతుందన్నమాట. ఈ లిక్విడ్ ఫామ్ని మనం బాగా కలుపుకుంటూ ఉండాలంటే రెండు బాగా మిక్స్ అయిపోవాలి. సో ఈ లిక్విడ్ ఫామ్ వచ్చేసరికి మనము ఫేస్కి అప్లై చేద్దామండి. ఫేస్కి అప్లై చేసి అంటే ఫేస్ వాష్ లాగా యూజ్ చేద్దాం అనమాట. దీన్ని ఫేస్కి అప్లై చేసేసి అంటే కాటన్ క్లాత్ తోటి అప్లై చేయాలండి ఫేస్ అంతా. సో ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా చూడండి, నా ఫేస్ అనేది కొంచెం ట్యాన్ అయితే అయింది. సో ఈ ట్యాన్ మొత్తం నేను పోగొట్టాలనుకుంటున్నాను. సో నేను ఎలాంటి బ్లీచ్ కానీ ఎలాంటి ట్యాన్ రిమూవల్ ఫేస్ ప్యాక్స్ కానీ అంటే పార్లర్లో అలాంటివి వేయించనండి. సో నేను న్యాచురల్గానే ట్యాన్ అనేది రిమూవ్ చేసుకుంటాను కాబట్టి మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో ఈ పప్పాయ చూసారు కదా, నేను ఒక క్లాత్ తీసుకొని క్లాత్ తోటి నేను ఫేస్ అనేది క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు మనం ఇదంతా ఫేస్కి అప్లై చేసేసుకొని నీట్గా క్లీన్ చేసుకుందామండి. ఎలాంటి డర్ట్ ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో నేనైతే ఫేస్ పార్ట్ అంతా నీట్గా ఇలా అంతా స్క్రబ్ చేసుకున్నట్టుగా చేసుకున్నానండి. సో ఇప్పుడు వచ్చేసరికి మనము ఇంకొక క్లాత్ తీసుకొని లేదా టిష్యూ తీసుకొని ఇలా వైప్ చేసేసుకోండి సరిపోతుంది. ఫేస్ వాష్ చేయాల్సిన అవసరం లేదు, వాటర్ తోటి వాష్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా నేనైతే టిష్యూ యూజ్ చేసి మొత్తం క్లీన్ చేసేసాను. చాలా డర్ట్ అయితే వచ్చేస్తుందండి, మనం ఫేస్ వాష్ చేసుకున్నా కూడా డర్ట్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి సెకండ్ పార్ట్ స్క్రబ్బింగ్ యూజ్ చేస్తున్నానండి. ఈ స్క్రబ్బింగ్లో నేను ఏమేమి యూజ్ చేస్తానంటే, 2 టేబుల్ స్పూన్ల పపాయ తీసుకున్నాను, అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి తీసుకున్నానండి రైస్ ఫ్లోరు. మనం ఇక్కడ కావాలంటే మీరు ఇంకొంచెం స్క్రబ్బింగ్ అనేది ఎక్కువగా ఉండాలి అనుకుంటే మీరు ఇక్కడ చక్కెర కూడా యూజ్ చేయొచ్చండి, బట్ నేను అంతా స్క్రబ్బింగ్ చేయాలని అయితే అనుకోవట్లేదు. సో ఎందుకంటే కొంచెం ట్యాన్ అయితే ఉంది నాకు, అంతే ఫుల్ బాడీ ట్యాన్ అయితే ఏం లేదనమాట, అంటే ఫుల్ ట్యాన్ అయితే లేదు. సో కొంచెం ట్యానే కాబట్టి నేను యూజ్ చేయట్లేదు. అండ్ చక్కెర కూడా యాడ్ చేసుకునే వాళ్ళైతే చాలా జెంటిల్గా స్క్రబ్ చేయాలండి. సో నాకైతే కొంచెం పింపుల్స్ కూడా అయినాయి, అందుకని నేను చక్కెర కొంచెం అవాయిడ్ చేసేసాను అనమాట. సో మీరైతే చాలా ఓపిక్గా చేసుకోవాలండి స్క్రబ్బింగ్ అనేది. నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, సో అందుకే ఇలా కనిపిస్తుంది. మీరైతే చాలా స్లోగా చేసుకోండి స్క్రబ్బింగ్ అనేది, ఎప్పుడు రఫ్గా చేయకూడదండి. సో ఫేస్కున్న సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి.
సో ఇక్కడ అయితే నేను నీట్గా స్క్రబ్బింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత మనము వాటర్ తోటి వాష్ చేసుకొని రావాలండి. సో చూసారు కదా నాది స్క్రబ్బింగ్ అయితే అయిపోయింది, నేను వాష్ చేసేసుకొని వస్తాను. సో ఫైనల్గా ఇదండి. సో వాష్ చేసుకున్న తర్వాత మనం థర్డ్ స్టెప్కి అయితే వెళ్ళిపోదాము. థర్డ్ స్టెప్ వచ్చేసరికి నేను మసాజ్ కోసం తీసుకుంటున్నానండి. అంటే మనం ఇప్పుడు స్క్రబ్బింగ్ చేసాం కదా, సో స్క్రబ్ చేసినప్పుడు కంపల్సరీ పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి అండ్ స్కిన్ అనేది కొంచెం డ్రై అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ మసాజ్ లాగా చేస్తే కొంచెం స్కిన్ అనేది బాగుంటుందండి, హెల్దీగా ఉంటుంది. సో ఈ మసాజ్ కోసం నేను ఒక టేబుల్ స్పూన్ పప్పాయ అండ్ ఒక టేబుల్ స్పూన్ హనీ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇది మనం మసాజ్ క్రీమ్ లాగా యూజ్ చేద్దాము. సో చూసారు కదా చాలా కూలింగ్ అయితే ఉంటుందండి. సో తీసుకొని ఫేస్ అంతా నీట్గా అప్లై చేసేసుకొని మసాజ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ఒక డౌట్ అయితే రావచ్చు, మేము ఇంతవరకు మసాజ్ అయితే చేయలేదు అండ్ అంటే మేము బిగినర్స్గా ఉన్నప్పుడు ఎలాగ చేసుకోవాలి అనుకోవచ్చు. సో ఏమీ లేదండి, మసాజ్ అనేది చాలా సింపుల్. మన ఫేస్ అనేది అప్వార్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకోవాలన్నమాట. అంటే మన లిప్స్ పార్ట్ దగ్గర నుంచి ఐస్ పార్ట్ వరకు అలా చేసుకోవాలన్నమాట మసాజ్ అనేది, అప్పుడే బాగుంటుంది అన్నమాట ఫేస్. అంటే కిందకి చేయకుండా పైకి చేయాలన్నమాట. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి ఫేస్ ప్యాక్ యూజ్ చేస్తున్నానండి. సో ఇదైతే ఫైనల్ పార్ట్ అన్నమాట, ఫోర్త్ పార్ట్. సో ఈ ఫేస్ ప్యాక్ కోసం నేను వచ్చేసరికి ఒక 2 టేబుల్ స్పూన్స్ పప్పాయ తీసుకున్నాను అండ్ 1 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నానండి. నార్మల్గా అయితే శనగపిండి డ్రై అవుతుంది, సో పప్పాయలో వేసి పెడుతున్నాం కాబట్టి సో డ్రై అవ్వదండి. సో ఇక్కడ చూసారు కదా పేస్ట్ అనేది ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి. ఎక్కడ లంప్స్ అనేవి లేకుండా నీట్గా కలిపేసుకోండి అండ్ మన ఫేస్ మీద కూడా అప్లై చేసేసుకుందాము. సో నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసానండి. ఫేస్ వాష్ అంటే ఫేస్ వాష్ యూజ్ చేయకండి, అంటే క్రీమ్స్ జస్ట్ వాటర్తోనే అలా వాష్ చేసేసుకోండి అండ్ ఇదంతా పేస్ట్ అంతా అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఇది పూర్తిగా డ్రై అయిపోవడానికి 20 to 25 మినిట్స్ అయితే పడుతుందండి. సో చూసారు కదా నాది డ్రై అయిపోయింది. నేను ఇప్పుడు వచ్చేసరికి నార్మల్గా వాటర్తోనే ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను అండ్ నా ట్యాన్ కూడా చాలా అయితే రిమూవ్ అయిపోయిందండి. సో ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఇలా పప్పాయతో ఈ ఫ్రూట్ ఫేషియల్ లాగా ఒకసారి ట్రై చేయండి అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.